నువ్వు నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్స్ డెమో ఎవడైతే చూశారు కదా, మీరు ఇంకోసారి ఈ వీడియో మీకు కావాలని అనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ నుంచైనా ఇన్స్టాగ్రామ్ నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి. చాలా బాగా అయితే ఉంది వీడియో అనేది. మన సబ్స్క్రైబర్ డిమాండ్ వరకు నేనైతే ఈ వీడియో అయితే చేశాను. ఆయన చాలా రిక్వెస్ట్ చేశారు కాబట్టి చేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇదే బీజిఎం మీద నేను ఒక 6-5 మంత్ బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను. అదైతే మన ఛానల్లో అయితే ఉంది, నాకే దొరకలేదు. మీకు ఏమైనా దొరికితే చెప్పండి, నేను లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. ఓకే, ఈ వీడియో చేయనికే మన సబ్స్క్రైబర్ అన్నారు కాబట్టి నేను డైలాగ్ అయితే బాగుంది, దాంతోపాటు బీజిఎం కూడా చాలా బాగుంది కాబట్టి వేరే బీజిఎం పెట్టి చేద్దామని అనుకున్నా, కానీ ఇదే బీజిఎం బాగా మ్యాచింగ్ అవుతుందని ఇదే బీజిఎం పెట్టి చేశాను. డెఫినెట్లీ మీకు అయితే నచ్చుతుందని నేను హోప్తో చేస్తున్నాను. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకోండి, కైన్మాస్టర్లో అయినా అలర్ట్ మోషన్లో అయినా. ఓకే, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మీ దగ్గర యాప్ లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, లేకపోతే మీకు కైన్మాస్టర్ ప్రీసెట్ కావాలంటే కూడా ఇస్తాను ఈ వీడియోలో. ఓకే, డిస్క్రిప్షన్లో మీరైతే ఒక 10-15 మినిట్స్ తర్వాత చూడండి, పెడతాను, కంపల్సరీ వస్తుంది. సరేనా, ఇక్కడ మనం ఏం చేద్దామంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. బీట్ మార్క్ ఇంపోర్ట్ చేసే ముందు ఒక విషయం అనేది చెప్పాలి, ఫాంట్ అయితే ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన కాబట్టి ఈ వీడియోలో ఆ ఫాంట్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో యూజ్ చేశాను ఈ ఫాంట్ కాబట్టి మీ దగ్గర ఉంటే ఏం ప్రాబ్లం లేదు, లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. చాలామందికి తెలుసు ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది, తెలియకపోతే మన ఒక 3-4 బ్యాక్ ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, మీకు ఐడియా అయితే వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. మనకు బీట్ మార్క్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంటుంది, ఇక్కడ చూడండి. ఓకే, ఇందులో అన్ని నేను లిరిక్ యాడ్ చేశాను, దాని తర్వాత మనకు ఒక ఫ్లవర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది మనకు. ఓకే, అవైతే ఉంటుంది. ఓకే, మీరు ఏం చేయకండి, ఎక్స్ఎంఎల్ ఎవరైతే యూస్ చేస్తారో ఇవైతే మీకు రాదు కాబట్టి 3 PNGs అయితే ఇస్తాను, ఒకటి కలర్ PNG, ఇంకోటి 2 ఫ్లవర్ PNG అయితే యూజ్ చేసినా కాబట్టి అవైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకుంటే ఇలాగైతే కనిపిస్తుంది మీకు. ఓకే, ఇక్కడైతే చూడొచ్చు మనకు 1 సెకండ్ 56 మిల్లీ సెకండ్ నుంచి మనకు ఈ వీడియోలో మనకు మినిమం ఒక 30 ఫోటోస్ అయితే యూస్ అయితే అవుతుంది, 30 వరకు అయితే యూస్ అవుతుంది అనుకుంటున్నాను. నేనైతే కౌంట్ అయితే చేయలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయకండి, బీట్ మార్క్ చూసుకొని ఫొటోస్ యాడ్ చేసుకుంటే మీ ఎడిటింగ్ తొందరగా అయిపోతుంది, అంత ఇది కూడా ఉండదు. ఇందులో మీరు గర్ల్స్ అయినా ఫొటోస్ పెట్టుకోవచ్చు, బాయ్స్ అయినా ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి. ఓకే, కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రభాస్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటా నేను. ఓకే, గర్ల్స్ ఫొటోస్ పెట్టినా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా, రెడ్ లైన్ చూసుకొని ఫోటో కట్ చేసుకుంటా, మళ్ళీ కింద ప్లస్ సెకండ్, మళ్ళీ మీడియా కానీ, మళ్ళీ ఇంకో ఫోటో. ఫొటోస్ని మాత్రం కరెక్ట్గా జూమ్ చేసుకోండి. ఓకేనా, అంటే మనకు ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ మనకు వైట్ అనేది కనిపించకుండా చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి నేనైతే ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటున్నా కాబట్టి మీరు కూడా కొంచెం పర్ఫెక్ట్గా, టైం అయినా పర్వాలేదు కాబట్టి మనకు పర్ఫెక్ట్గా అయితే రావాలి ఎడిటింగ్. ఓకే, నేను ఒకసారి ప్రభాస్ సార్ ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది కాబట్టి ఫొటోస్ అనేది అన్నీ యాడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు 24 సెకండ్ వరకు నేనైతే ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే అంతవరకు బీజిఎం అయితే ఉంది, చాలా బాగుంది కాబట్టి అంతవరకు యూజ్ చేసిన. ఓకే, మీ దగ్గర అన్ని ఫొటోస్ లేకపోతే మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు 19 సెకండ్ వరకు ఫొటోస్ పెట్టుకోండి, ఈ ఐడియో ఏదైతే ఉందో దానైతే కట్ చేసేయండి, అవసరం లేదు కాబట్టి. అంటే తక్కువ ఫొటోస్ ఉంటే ఈ ప్రాసెస్ చేయండి, మీ దగ్గర మంచి ఫొటోస్ ఉంటే అలాగైతే చేసుకోవచ్చు, ఎక్కువ ఫొటోస్ అయితే యూజ్ చేసుకోవచ్చు, కానీ తక్కువ ఫొటోస్ కావాలని నేనైతే అలా చెప్తున్నాను కాబట్టి చేయండి. ఓకే, మీ ప్రాసెస్ అయితే. ఓకే, ఇలాగైతే మనమైతే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఫొటోస్ అనేది చాలా క్లీన్గా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫొటోస్కి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్నాం, అది కూడా పర్ఫెక్ట్గా చెప్పేస్తాను. ఎఫెక్ట్ యాడ్ చేసే ముందు మీకైతే ఒక విషయం అనేది చెప్పాలి, ఏంటంటే ఒకసారి నేను ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు 3 సెకండ్ 25 మిల్లీ సెకండ్ వచ్చి కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా, దీని అయితే బ్లాక్ కలర్ యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత దీని ఓపాసిటీ ఉంటుంది కదా, బ్లెండింగ్ అనే ఓపాసిటీలోకి వెళ్ళి 50% అయితే ఓపాసిటీ పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఈ 4 సెకండ్ వరకు ఉంచండి, ఈ ఏదైతే షేప్ ఉందో దాని అంతవరకు ఉంచి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన సర్చ్ బార్లో బ్లింక్ అని సర్చ్ చేయండి. ఇక్కడ చూడండి బ్లింక్ అనేది స్టాండర్డ్ సెట్టింగ్ తోటి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే దీనిదే మొత్తం అయితే పెంచుకోండి, పెంచుకుంటే బ్లింక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. దీన్నే ఇక్కడ మనకు చిన్న ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేరైతే చేసుకోండి, చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి. ఓకే,
ఇక్కడ చూడండి మనకు 15 సెకండ్ 28 మిల్లీ సెకండ్ ద్వారా వచ్చి 16 సెకండ్ 10 మిల్లీ సెకండ్ వచ్చి మళ్ళీ పేస్ట్ చేసుకోండి. దీనైతే మీరైతే 19 సెకండ్ వరకు పెట్టుకోండి. ఓకేనా? ఇలాగైతే ఓకే, ఇలాగైతే మనకు రెండు అయితే బ్లింక్ అయితే వస్తుంది. చూడండి ఇలాగైతే వస్తుంది కాబట్టి రెండు అయితే మీరు కాపీ చేసుకోండి పెట్టుకోండి. ఓకేనా? పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ తీసుకుందాం వీడియోని. బ్యాక్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే సేకే పెట్టించాను కదా అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఫోర్త్ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. లాంగ్ ఫోటో ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి కాపీ చేసుకుందాం. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత 16 సెకండ్ ద్వారా వచ్చేయండి. మనం ఇంతకుముందు షేప్ ఎక్కడైతే యాడ్ చేసామో ఆ షేప్ దగ్గర వచ్చేయండి. ఇక్కడ మనకు 2 లాంగ్ ఫోటోస్ ఉన్నాయి కదా, ఈ టూ లాంగ్ ఫోటోస్కి మాత్రమే అప్లై చేయండి, మిగతా ఫోటోస్కి టచ్ చేయకండి. ఓకే, ఓన్లీ 2 లాంగ్ ఫోటోస్. ఓకే, ఇక్కడ చూడండి మనకు చూశారు కదా, పర్ఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సెకండ్ ఫోటో అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి కాపీ చేసుకుందాం. కాపీ చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్లో 5 మినిమమ్ 6 ఫోటోస్కి అప్లై చేయండి ఈ ఎఫెక్ట్. 6 ఫోటోస్ స్టార్టింగ్ నుంచి 6 ఫోటోస్ ఎంచుకోండి. ఫస్ట్ ఫోటో, ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో, ఫిఫ్త్ అండ్ సిక్స్త్. ఓకే, 6 ఫోటోకి మాత్రమే అప్లై చేసి బ్యాక్ తీసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటో ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ ఫోటో చెప్పేశాను, సెకండ్ ఫోటో ఉంటుంది. సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి కాపీ చేసుకుందాం. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? ఈ సెకండ్ ఫోటో ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు 4 సెకండ్ ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు 4 సెకండ్ 51 మిల్లీ సెకండ్ ద్వారా వచ్చేయండి. 4 సెకండ్ 51 మిల్లీ సెకండ్ నుంచి మీరు ఒకటే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఏంటంటే ఇక్కడ మనకు ఏదైతే 2 ఫోటోస్ ఉన్నాయో ఆ 2 ఫోటోస్కి అప్లై చేయండి. 3వ ఫోటోని వదిలేసేయండి. మళ్ళీ 2 ఫోటోస్కి అప్లై చేయండి. మళ్ళీ దాని తర్వాత ఏదైతే ఫోటో వస్తుందో దాన్ని వదిలేసేయండి. మళ్ళీ 2 ఫోటోస్. ఇక్కడ మీరు డబల్ ఫోటోస్కి మాత్రమే యాడ్ చేయండి. దాని మధ్యలో కొంచెం సైజ్ పెద్ద ఉన్న ఫోటోని వదిలేసేయండి. ఓకే, ఎండ్ వరకు చేసుకోండి ఇదే ప్రాసెస్. ఎందుకంటే మనకు ఆల్రెడీ బీజిఎంలో మనకు ఒకటే బీట్ అయితే వస్తుంది కాబట్టి మీరు 2 ఫోటోస్కి అప్లై చేయాలి. గ్యాప్లో ఉన్న ఒక ఫోటోని వదిలేసేయాలి. మళ్ళీ 2 ఫోటోస్కి యాడ్ చేయాలి. మళ్ళీ గ్యాప్లో ఉన్న ఫోటోని వదిలేసేయాలి. ఇలాగైతే మీరు ఎండ్ వరకు చేసుకుంటే చేసిన తర్వాత మనకు ఏదైతే గ్యాప్లో ఉన్న ఫోటో ఏదైతే ఉందో దానికోసం కూడా ఇంకో ఎఫెక్ట్ ఇచ్చాను కాబట్టి బ్యాక్ వచ్చి సేకేపేట ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను గ్యాప్లో ఉన్న ఏదైతే ఫోటో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి ఈ ఎఫెక్ట్. ఓకే, మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఇంతకుముందే చెప్పాను ఏదైతే గ్యాప్లో ఉందో ఫోటో ఆ ఫోటోని అప్లై చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే గ్యాప్లో ఉన్న ఫోటోకి అప్లై చేయండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా గ్యాప్లో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోకి మాత్రమే అప్లై చేయండి. మిగతా ఫోటోస్కి టచ్ చేయకండి, అవసరమే లేదు మనకు. ఓకే, ఇంతకుముందు మాత్రం యాడ్ చేసుకోండి 2 ఫోటోస్. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే 2 ఫోటోస్కి అప్లై చేయకుంటే 2 ఫోటోస్కి ఫస్ట్ అప్లై చేయండి, దాని తర్వాత ఒక ఫోటోకి అప్లై చేయండి. ఇలా టోటల్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్లో ఒక టెంప్లెట్ వీడియో అయితే ఇస్తాను కింద ప్లస్ కానీ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఆ టెంప్లెట్ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, చాలా కలర్ఫుల్గా ఉంటుంది టెంప్లెట్ వీడియో. దీని మీద అయితే బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే టెంప్లెట్ వీడియో కూడా యాడ్ అయితే అయిపోయింది. చాలా బాగా అయితే వచ్చింది కాబట్టి టోటల్ యాడ్ చేసుకున్న తర్వాత షేర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.